అంజలి గారు. హాయ్ అంజలి గారు, నా పేరు వెంకట్, 10 TV. హలో అండి. మేము ఫస్ట్ అంటే గీతాంజలి చూసిన తర్వాత మళ్ళీ గీతాంజలి 2 చూడబోతున్నాం. ఇదే ఈ మధ్యలో మేము అంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది గేమ్ చేంజర్ వస్తుందో అనుకున్నాము మీతో, చరణ్ గారితో. కానీ ఇప్పుడు గీతాంజలి 2 నుంచి మమ్మల్ని బాగా అలరిస్తున్నారు. అంటే 2 చేయడానికి కారణం ఏంటి? మేము 1 చేసి అది రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు దానికి గీతాంజలి తీస్తే ఇది పక్కన పెట్టిన దీనివల్లేనా అది బ్లింక్ సరికొత్త ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇవాళ గీతాంజలి వల్ల. గీతాంజలి ఓకే ఓకేనా? యా ఐ థింక్ స్టడీ పర్లేదులేండి, మంచి హారర్ ఎఫెక్ట్ వస్తుంది. సో గీతాంజలి పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయినప్పుడు మేము పార్ట్ 2 తీయాలి అని అనుకున్నది. కానీ ఇంత లాంగ్ గ్యాప్ ఏంటి అంటే అందరూ బిజీగా ఉన్నారు, అందరు వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో పార్ట్ 2 కూడా కోనగారు చెప్పినట్టు పర్టికులర్గా ఆ పాయింట్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు గీతాంజలికి ఆ పాయింట్ లాక్ అయిన తర్వాత మేము ఇది డెవలప్ చేసి తీయాలి అనేది మేము డిసైడ్ అయిన ఒక విషయం. సో గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది గీతాంజలి 2 తర్వాత. మీ చేతిలో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి మీకేంటి సంబంధం అసలు? ఇవ్వండి, ఇచ్చేయండి దాన్ని. అదే ఆమె కొనుక్కొచ్చింది, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు. దీని యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మూవీలో, అందుకనే ఒక స్పెషల్ ఓపెనింగ్ అండ్ ఇవిడికనే ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చింది. అందుకనే మీరు అది మూవీ చూసినప్పుడు మీరు బాగా థ్రిల్ అవుతారు, మీకు నచ్చుతుంది. అంజలి గారు, చాలామంది తెలుగు హీరోయిన్లకి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, సపోర్ట్ ఉంది. మీరు మాత్రం అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో, కారణం ఏంటండి? అంటే ప్రతి మూవీ ప్రాసెస్ జరుగుతూనే ఉంది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు అదే షూట్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ లేట్గా అవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోనగారు ఇందాక చెప్పినప్పుడు మమ్మల్ని అందరినీ పట్టుకోవడానికి ఆయనకి ఇన్ని రోజులు పట్టింది. బికాస్ ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్ షూట్ కానీ, డబ్బింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ఎనీథింగ్ I'm working every day. ఇప్పుడు రైట్ నౌ I have 6 movies ready to release, 4 movies ready to release and 6 running. So మనం వర్క్ చేసే వరకునే మన చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది. అంజలి గారు, యాక్చువల్లీ తెలుగు వాళ్ళకి మీరంటే చాలా అభిమానం ఉంది, నేను కూడా పెద్ద ఫ్యాన్ మీకు. అయితే మీరు మూవీస్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, స్టిల్ నౌ 6 మూవీస్ ఉన్నారన్నారు. కానీ ఒక తెలుగాయి అమ్మాయి అవ్వడం వల్ల లేకపోతే ఏంటి రీజన్? సరైన బ్రేక్ రాలేదు అని మా అందరికీ అనిపిస్తుంది. సి బ్రేక్ రాకపోతే మీకు నేను ఫేవరెట్ హీరోయిన్ అవ్వను. కొన్ని మూవీస్లో లేదు, కొన్ని మూవీస్లో కావచ్చు, మీ యాక్టింగ్ పరంగా కావచ్చు, ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. బట్ టాప్ మోస్ట్ ఇప్పుడు ఈ రోజు శ్రీలీల చూసుకుందాం, కంటిన్యూస్గా మూవీ. సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఐ నెవర్ ప్లేడ్ దిస్ No. 1, No. 2. నేను ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, టాప్, సెకండ్ టాప్, 1, 2, 3 ఇవన్నీ మన మైండ్ పర్సెప్షన్, ఓకేనా? ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, మీకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ఈయనకు ఒక హీరోయిన్ నచ్చచ్చు, ముగ్గురు ఒకళ్ళు అవ్వాలని రూల్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెంబర్ గేమ్. నేను ఐఎమ్ ఎ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ ఓన్లీ బిలీవ్స్ ఇన్ చూసింగ్ స్క్రిప్ట్స్ దట్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ మీ అండ్ వేర్ ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ ఇన్ ఇట్. అలా లేకపోతే నేను ఆ రోల్ చూస్ చేసుకోను. సో నాకు ఒక యాక్టర్గా నన్ను సాటిస్ఫై చేయాలి ఫస్ట్. సో ఐ కెన్ డూ 4 మూవీస్ అట్ ఏ టైమ్, ఐ కెన్ డూ 1 మూవీ అట్ ఏ టైమ్, బట్ డూయింగ్ 1 గుడ్ మూవీ అట్ ఏ టైమ్ ఈజ్ మై మోటో. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగారు కదా 6 మూవీస్ ఉన్నాయని, దట్ ఈస్ నాట్ అబౌట్ ద నెంబర్. ఇప్పుడు మీరు చూసారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ 4 లాంగ్వేజెస్. సో మనం తెలుగు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, నేను ఒక పర్సన్నే అన్ని చోట్ల ఉండలేను. సో ఈరోజు నేను తెలుగుకి వర్క్ చేస్తే నెక్స్ట్ నేను తమిళ్కి వర్క్ చేయాలి. సో ఇప్పుడు తమిళ్లో మీకు 1 డే బ్రేక్ వస్తుంది, తెలుగులో 1 డే బ్రేక్ వస్తుంది, అక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది, ఇక్కడ ఒక 1 మూవీ బ్రేక్ వస్తుంది. సో ఐ క్యాన్ చూస్ ఓన్లీ స్క్రిప్ట్స్ విచ్ ఇన్స్పైర్స్ మీ, విచ్ గివ్స్ మీ దట్ కిక్ టు డూ ఇట్. సో అండ్ ఆల్సో మనకు ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇవి నేను ఆల్రెడీ వర్క్ చేసిన ప్లాట్ఫామ్స్ తీసేస్తే నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ OTTs ఆల్సో. Last year I had 2 releases on OTT, 2 seasons in Telugu and 1 season in Tamil, and I had a very big release Irata in Malayalam. I had many releases in last couple of years after Wakeel Sab. So I'm continuously working, not that just because Telugu movie delay avutundi ga, that doesn't mean I'm not working. I'm working every single day, ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కూడా ఆయన నాకు 4 days ముందుగా నాకు చెప్పాల్సి ఉండింది, ఈరోజు ఖచ్చితంగా రావాలి అని. అదర్వైజ్ ఐఎమ్ గాన్ ఫర్ అదర్ వర్క్.